हेलो स्टूडेंट्स वेलकम टू मै नेक्स्ट क्लास वीडियो में मैं काउंटर फुट रिटेनिंग वॉल या डिजाइन गुरी डिस्कस चूसते इवेदन जरिए डिजाइन ए काउंटर फुट रिटेनिंग वॉल इफ द हाइट ऑफ वॉल अबव द ग्राउंड लेवल इज 5.6 मीटर एसबीसी सॉइल बेयरिंग कैपेसिटी ऑफ सॉइल इज इक्वल टू 180 किलो न्यूटन पर मीटर स्क्वायर एंगल ऑफ फ्रिक्शन 5 इज इक्वल टू 30 डिग्री एंड यूनिट वेट ऑफ बैकफिल इज इक्वल टू 16 किलो न्यूटन पर मीटर स्क्वायर कीप स्पेसिंग ऑफ काउंटर फुट्स एज 3 मीटर्स Coefficient of friction between soil and concrete mu is equal to 0.5. Adopt M20 grade concrete mix and Fe415 steel. Screen pai na meeku oka picture display ayindi. Meeru gamaninchinattayite counter foot retaining wall ee vidhanga untundi. Edaithe stem and slab untundo bottom slab daniki connect chestu oka counter foot anedi provide chestaru. Ee vidhanga regular intervals tho number of counter foots anevi untayi. ఇక గివన్ డేటా చూసుకున్నట్టయితే హైట్ ఆఫ్ ద వాల్ అబౌ గ్రౌండ్ లెవెల్ స్మాల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5.6 మీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఓవరాల్ హైట్ లేదు, స్మాల్ హెచ్ మాత్రం ఇచ్చాడు. సాయిల్ బేరింగ్ కెపాసిటీ 180 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. 5 ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీ. గామా యూనిట్ వెయిట్ ఆఫ్ బ్యాక్ ఫీల్ అన్నమాట, దట్ ఈస్ 16 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. అలాగే కౌంటర్ ఫోర్స్ మధ్యలో డిస్టెన్స్ ఇచ్చాడు కదా, అది ఈచ్ స్పాన్ అన్నమాట. ఈచ్ స్పాన్ ఒక లెంగ్త్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 మీటర్స్. మ్యూ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ సాయిల్ అండ్ కాంక్రీట్ వచ్చేసి 0.5. ఇంకా M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్, Fe415 గ్రేడ్ ఆఫ్ స్టీల్. ఇకపోతే క్యాలిక్యులేషన్ ఆఫ్ డైమెన్షన్స్లో మనం ఏం చేస్తాము, డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ తెలుసుకుంటాము, అలాగే దాంట్లో ఉండే బేస్ ల్యాబ్ సపరేట్గా దాని యొక్క థిక్నెస్ తెలుసుకోవాలి, అలాగే ఓవరాల్గా విడ్త్ ఎంత ఉంది ఆ యొక్క బేస్ ల్యాబ్ అనేది దాని గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెప్త్ ఆఫ్ ఫౌండేషన్. డెప్త్ ఆఫ్ ఫౌండేషన్కి ఫార్ములా ఉంది ఎస్బీసీ అపాన్ గామా ఇంటూ 1 cos 5 / 1 cos 5. అన్ని వాల్యూస్ నాకు తెలుసు. ఓవరాల్గా నేను పుట్ చేసిన తర్వాత నాకు వచ్చిన వాల్యూ 0.81 మీటర్స్. ఇక డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ వచ్చేసి మినిమం 1.2 మీటర్స్గా ఉండాలి, కంపల్సరీగా ఉండాలి కాబట్టి ఫర్ కౌంటర్ ఫుట్ రిటైనింగ్ వాల్. సో నేను ఆ మినిమం డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ని అడాప్ట్ చేసుకుంటాను, నాకు వచ్చిన వాల్యూ అడాప్ట్ చేయను. ఎందుకంటే మినిమం ఇంత ఉండాలి కాబట్టి అది నాకు అన్సేఫ్ అయిపోతుంది ఒకవేళ నేను 0.81 మీటర్స్ అడాప్ట్ చేస్తే. కాబట్టి 1.2 మీటర్ని అడాప్ట్ చేస్తాను. ఇకపోతే ఓవరాల్ హెడ్ తెలుసుకోవాలి. స్మాల్ హెచ్ నాకు తెలుసు, స్మాల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మన క్వశ్చన్లో ఇచ్చాడు 5.6 మీటర్స్ అని చెప్పేసి. దానికి డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ యాడ్ చేస్తే ఓవరాల్ హెడ్ అనేది మనకు తెలిసిపోతుంది. సో 5.6 + 1.2 = 6.8 మీటర్స్. ఒకవేళ అర్థం కాకపోతే మీరు డయాగ్రామ్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. హెచ్ని డిఎఫ్ని రెండు కలిపితే ఓవరాల్ హెడ్ అనేది మనకు అబ్జర్వ్ అవుతుంది, డిటర్మైన్ అవుతుంది. విడ్త్ ఆఫ్ ద బేస్ ల్యాబ్ క్యాంటిలివర్ రిటైనింగ్ వాల్లో మన విడ్త్ ఆఫ్ ద స్లాబ్ అనేది 0.5H to 0.6H అనేది పుట్ చేస్తాము. దీనిలో కౌంటర్ ఫోర్స్ ఇస్తున్నాం కాబట్టి ఇంకొంచెం పెంచుదాము, 0.6H to 0.7H రేంజ్లో తీసుకుంటాం. దాని ప్రకారంగా నేను క్యాలిక్యులేట్ చేస్తే 4.08 to 4.76 వచ్చింది. ఓవరాల్గా నేను 4.6 మీటర్స్ అనేది అడాప్ట్ చేసుకుంటున్నాను. ఇక విడ్త్ ఆఫ్ ద టో స్లాబ్, టో స్లాబ్ మీన్స్ ఏదైతే స్టెమ్కి లెఫ్ట్ సైడ్ ఉందో అంత పోర్షన్ వరకు దాని యొక్క విడ్త్ని నేను సపరేట్గా డిటర్మైన్ చేసుకోవాలి. అది ఎంత ఉండాలంటే ఓవరాల్ విడ్త్లో నుంచి 1/4 పార్ట్ అంత వరకు ఉండాలి. సో కాబట్టి ఈ ప్రకారంగా చూసుకుంటే నాకు విడ్త్ ఆఫ్ ద టో స్లాబ్ వచ్చేసి 1.15 మీటర్స్ వచ్చింది. ఇక విడ్త్ ఆఫ్ ద కౌంటర్ ఫోర్ట్, ఏవైతే కౌంటర్ ఫోర్ట్స్ ప్రొవైడ్ చేస్తాను వాటి యొక్క విడ్త్ కూడా నాకు తెలిసి ఉండాలి కదా. సో అవి మినిమం 200 mm అని చెప్పేసి ఉండాలి కాబట్టి 200 mm ప్రొవైడ్ చేసుకున్నాను. ఇక డెప్త్ ఆఫ్ ద టాప్ అలాగే డెప్త్ ఆఫ్ ద బాటమ్, మీరు ఇందాక డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్ పేజ్లో దాని యొక్క టాప్ ఒక డెప్త్ ఉంది, అలాగే దాని యొక్క బాటమ్ దగ్గర ఒక డెప్త్ ఉంది. ఏదైతే విడ్త్ ఆఫ్ ద కౌంటర్ ఫుట్ ఉందో అదే దాని యొక్క డెప్త్ కూడా. సో డెప్త్ ఆఫ్ ద టాప్ వచ్చేసి 200 mm. ఇక డెప్త్ అట్ బాటమ్ ఆఫ్ కౌంటర్ ఫుట్ ఎలా తెలుస్తుందో చూడండి. మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే బాటమ్ దగ్గర ఆ కౌంటర్ ఫోర్ట్ యొక్క డెప్త్ అనేది పెరిగింది. సో ఆ పెరిగిన డెప్త్ మనం ఎలా తెలుసుకుంటామంటే అవుట్ ఆఫ్ టోటల్ డెప్త్ స్టెమ్ యొక్క డెప్త్ని అలాగే టో స్లాబ్ యొక్క డెప్త్ని తీసేయాలి. దట్ మీన్స్ స్టెమ్ యొక్క విడ్త్ని అలాగే టో స్లాబ్ యొక్క విడ్త్ని తీసేయాలి. టోటల్ విడ్త్ వచ్చేసి 4.6, దాంట్లో నుంచి ఏం తీసేయాలి, విడ్త్ ఆఫ్ ద టో స్లాబ్ తీసేయాలి 1.15. ఆ స్టెమ్ యొక్క విడ్త్ అనేది మినిమం మనం 0.2 మీటర్స్గా అడాప్ట్ చేసుకుంటామని చెప్పేసి నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఇక్కడ కూడా స్టెమ్ని ఇక్కడ మెన్షన్ చేయకపోయినా కానీ మీరు తెలుసుకోండి. సో 0.2 మీటర్స్ అనేది మనం స్టెమ్ యొక్క విడ్త్ని పెడతాము. టోటల్ విడ్త్లో నుంచి ఈ విడ్త్ని తీసేస్తే మనకు 3.25 మీటర్స్ అనేది ఆ కౌంటర్ ఫోర్ట్ యొక్క బాటమ్ డెప్త్ అనేది మనకు తెలుస్తుంది.
ఇకపోతే కౌంటర్ ఫోర్ రిటైనింగ్ వాల్ లో మనము క్యాంటిలివర్ రిటైనింగ్ వాల్ మాదిరిగానే స్టెమ్ ని అలాగే టో స్లాబ్ ని హీల్ స్లాబ్ ని ఇవి కూడా సెపరేట్ గా డిజైన్ చేసుకుంటాము దాంతో పాటు వీటిల్లో కౌంటర్ ఫోర్స్ ఉన్నాయి కాబట్టి కౌంటర్ ఫోర్స్ ని కూడా సెపరేట్ గా డిజైన్ చేసుకుంటాం సో ఫస్ట్ స్టెమ్ స్టెమ్ లో కూడా మనము క్యాంటిలివర్ రిటైనింగ్ వాల్ లో ఉన్న స్టెమ్ మాదిరిగానే దీంట్లో మూమెంట్స్ ఎంత వస్తున్నాయి దాని బట్టి డెప్త్ ఎంత ప్రొవైడ్ చేయాలి దాని బట్టి ఏరియా ఆఫ్ స్టీల్ ఎంత అలాగే రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య స్పేసింగ్ ఎంత ఉంచాలి అనే టర్మ్స్ని మనం డిటర్మైన్ చేసుకుంటాం ఫస్ట్ ప్రెజర్ అట్ బాటమ్ ప్రెజర్ ఒక ఫార్ములా డబ్ల్యూఎస్ ఈక్వల్ టు కే ఇంటూ గామా ఇంటూ H1 H1 అంటే ఏదైతే స్టెమ్ ఉంటుందో ఆ స్టెమ్ యొక్క హైట్ H1 అనేది మనకు టోటల్ హైట్లో నుంచి ఆ బేస్ ల్యాబ్ యొక్క థిక్నెస్ని తీసేస్తే అప్టైన్ అవుతుంది సో దట్ ఈజ్ 6.39 మీటర్ ఇకపోతే నేను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అన్ని ఫ్యాక్టర్స్ని సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్గా నాకు 34.08 ప్రెషర్ కాబట్టి కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేది అంత అమౌంట్లో నాకు ప్రెషర్ వచ్చింది దాని ద్వారా నేను మూమెంట్ని తెలుసుకోవచ్చు ప్రెషర్ నా దగ్గర ఉంటే దాని ద్వారా నేను మూమెంట్ తెలుసుకోవచ్చు దాంట్లో వచ్చి లోడ్ యూడిఎల్ కాబట్టి ఎమ్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూఎల్ స్క్వేర్ బై 12 చేస్తే 25.56 కిలో న్యూటన్ మీటర్ పర్ మీటర్ అనేది నాకు మూమెంట్ వచ్చింది ఇకపోతే మూమెంట్కి డెప్త్కి రిలేషన్ చెప్పే ఫార్ములా డి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంయూ బై 0.138 ఎఫ్సీకేబి ఇక అన్ని వాల్యూస్ పుట్ చేసిన తర్వాత నాకు ఎఫెక్టివ్ డెప్త్ వాల్యూ తెలుస్తుంది దట్ ఈజ్ 175 mm ఎఫెక్టివ్ కవర్ వచ్చేసి సమ్ 25 mm మనం అడాప్ట్ చేసుకుంటాం ఇక ఓవరాల్ డెప్త్ వచ్చేసి డి ప్లస్ డి డాష్ కాబట్టి 200 mm అవుతుంది ఇక స్మాల్ డీకి అలాగే ఏరియా ఆఫ్ స్టీల్కి అలాగే మూమెంట్కి రిలేషన్ చెప్పే ఫార్ములా వచ్చేసి IS456 ప్రకారంగా ఈ ఫార్ములా కాబట్టి ఎంయూజ్ ఈక్వల్ టు 0.87 ఎఫ్ఐ ఏఎస్టీ డి ఇంటూ 1 ఎఫ్ఐ ఏఎస్టీ బై ఎఫ్సీకే బీడి ఆ ఫార్ములాని మనం పుట్ చేసి దాంట్లో నోన్ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తాం దాని తర్వాత అన్నోన్ వచ్చేసి మనకు ఓన్లీ ఏఎస్టీ కాబట్టి ఏఎస్టీ వాల్యూ తెలిసిపోతుంది దట్ ఈజ్ 426.06 mm² అని చెప్పేసి ఏరియా ఆఫ్ స్టీల్ మనకు తెలుస్తుంది ఇక స్పేసింగ్ ఎంత ఉంచుకోవాలి స్పేసింగ్ వచ్చేసి సమ్ మనం దాని యొక్క డయామీటర్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత మనకు స్పేసింగ్ తెలుస్తుంది ఎలాగంటే స్పేసింగ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏఎస్టీ బై క్యాపిటల్ ఏఎస్టీ ఇంటూ 1000 చేస్తే మనకు 265 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ అనేది అప్టైన్ అయ్యింది ఇక అలాగే డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్ స్టెమ్లోనే మనం ఏ విధంగా మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ ఇస్తున్నామో అదే విధంగా డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్ కూడా మనం ఇవ్వాలి డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్లో మనము స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ చాలా తగ్గించేస్తాము ఎంత తగ్గిస్తామంటే మినిమం అమౌంట్ ఆఫ్ స్టీల్ మినిమం ఏరియా ఆఫ్ స్టీల్ మాత్రమే యూస్ చేస్తాము సో మినిమం ఏరియా ఆఫ్ స్టీల్ మనం మైల్ స్టీల్ బార్స్ కాబట్టి సారీ HYSD బార్స్ కాబట్టి 0.12% ఆఫ్ ఏరియా తీసుకుంటాము అంటే టోటల్ కాంక్రీట్ ఏరియాలో 0.12% ప్రొవైడ్ చేయాలి దాని పరంగా ఇంకా 0.12/100 ఇంటూ బి మీన్స్ 1000గా అడాప్ట్ చేసుకుంటాము ఇంకా డి క్యాపిటల్ డి కాబట్టి ఓవరాల్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం మనం చేసిన తర్వాత 240 mm² వస్తుంది దాని మధ్య స్పేసింగ్ నేను 325 mm సెంటర్ టు సెంటర్గా ఉంచుతున్నాను ఎందుకంటే రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ యొక్క డయామీటర్ కూడా తీసుకుంటాను మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ ట్వెల్వ్ తీసుకుంటే దీంట్లో 10 అనేది ఖచ్చితంగా తీసుకోవాలి 8 or 10 అనేది తీసుకోవాలి ఇక స్టెమ్లోనే మనము స్టెబిలిటీ అనాలిసిస్ కూడా చేయాలి దానికోసం నేను ఈ డయాగ్రామ్లో మెన్షన్ చేసినట్టుగా 3 కాంపోనెంట్స్లో 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయని చెప్పేసి తీసుకుంటాను సో W1 W2 అండ్ W3 అనేవి 3 ఫోర్సెస్ W1 అనేది స్టెమ్లో ఉంటే W2 అనేది బేస్ ల్యాబ్లో W3 అనేది బ్యాక్ ఫీల్డ్లో యాక్ట్ అవుతుంది సో ఇక వాటికి నేనేం చేయాలంటే ఆ కౌంటర్ ఫోర్ రిటైనింగ్ వాల్లో నాకు మ్యాక్సిమం అండ్ మినిమం ప్రెషర్ ఎంత వస్తుంది అని చెప్పేసి తెలుసుకోవాలి అదే కాకుండా ఎస్పెషల్లీ స్టెమ్ని రిప్రజెంట్ చేసే 2 పాయింట్స్ దగ్గర మనకు ఎంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ వస్తుంది అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాలి ఇకపోతే ఫోర్సెస్ W1 W2 W3 వాటిని బట్టి మ్యాగ్నిట్యూడ్ వస్తుంది ఎలా వస్తుంది గామా ఇంటూ ఏరియా W1లో కాంక్రీట్ కాబట్టి కాంక్రీట్ ఒక యూనిట్ వెయిట్ 25 kN/m³ ఇంటూ దాని యొక్క విడ్త్ 0.2 మీటర్స్ దాని యొక్క ఓవరాల్ హైట్ అంటే హెచ్ వన్ ఈజ్ ఈక్వల్ టు 6.39 పుట్ చేసిన తర్వాత నాకు మ్యాగ్నిట్యూడ్ 31.95 kN అనేది వచ్చింది ఇక అలాగే W2 అనేది బేస్ ల్యాబ్లో కూడా కాంక్రీటే ఉంది సో కాంక్రీట్ యొక్క యూనిట్ వెయిట్ 25 అలాగే దాని యొక్క
విడ్త్ 4.6, దాని యొక్క థిక్నెస్ 410 mm, అంటే 0.41 meters. అన్ని వాల్యూస్ పుట్ చేసిన తర్వాత నాకు 47.15 kN అనేది మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. ఇక W3 అనేది బ్యాక్ ఫిల్, దాంట్లో సాయిల్ ఉంటుంది కాబట్టి దాని యొక్క యూనిట్ వెయిట్ నాకు క్వశ్చన్లో సపరేట్గా సాయిల్ యొక్క యూనిట్ వెయిట్, బ్యాక్ ఫిల్ యొక్క యూనిట్ వెయిట్ మెన్షన్ చేయడం జరిగింది. దట్ ఈజ్ 16 kN/m³ అని చెప్పేసి. సో 16 ఇంటూ దాని యొక్క విడ్త్ 3.25, ఇక దాని యొక్క ఓవరాల్ హైట్ అంటే అది కూడా H1, సో 6.39 చేస్తే 332.28 kN అంత మ్యాగ్నిట్యూడ్ నాకు వచ్చింది. ఇక పర్పెండికులర్ డిస్టెన్సెస్, ఫస్ట్ కాంపోనెంట్లో స్టెమ్ ఉంది. సో వై యాక్సెస్ నుంచి దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ వరకు ఎంత వస్తుందంటే, ఆల్రెడీ టో స్లాబ్ ఒక విడుతు 1.15 అని మనకు తెలుసు. ఇక టో స్లాబ్ ప్లస్ దాని యొక్క హాఫ్ డిస్టెన్స్ వరకు, అంటే స్టెమ్ యొక్క హాఫ్ డిస్టెన్స్ అంతవరకు, కాబట్టి ప్లస్ 0.2/2 చేస్తాము. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.25 meters. అనంత దాని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది మనకు అప్టైన్ అయింది. అలాగే డబ్ల్యూ టూ ఆల్రెడీ వై యాక్సెస్కి లింక్ అయ్యే ఉంది. సో కాబట్టి ఓవరాల్ విడుతులో హాఫ్ తీసుకుంటున్నాం. సో 4.6/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 2.3. ఇక డబ్ల్యూ త్రీకి రీచ్ అవ్వడానికి సో 2 కాంపోనెంట్స్ని దాటి రావాలి. ఒకటి టో స్లాబ్, అలాగే స్టెమ్, దాని తర్వాత బ్యాక్ ఫీల్ యొక్క హాఫ్ డిస్టెన్స్ అన్నమాట. సో టో స్లాబ్ 1.15, దాని తర్వాత స్టెమ్ 0.2, ప్లస్ బ్యాక్ ఫీల్ యొక్క విడుతులో హాఫ్ అంటే 3.25/2 చేస్తే 2.975 అంత పర్పెండికులర్ డిస్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్ మనకి వచ్చింది. మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ని అలాగే పర్పెండికులర్ డిస్టెన్సెస్ని మల్టిప్లై చేస్తే ఓవరాల్గా ఈ మూమెంట్స్ అనేవి వస్తాయి. సో ఈ 3 రోడ్స్లో వాటి యొక్క వాల్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా సిగ్మా ఎంఆర్ అనేది ఆ మూమెంట్స్ని యాడ్ చేసిన తర్వాత సమ్మేషన్ ద్వారా వచ్చే వాల్యూ 1136.92 kN/m అన్నమాట. ఇకపోతే నెట్ ఫోర్స్ తెలుసుకుంటాము. నెట్ ఫోర్స్కి ఫార్ములా హాఫ్ కేఏ గామా హెచ్ స్క్వేర్. సో దాని నుంచి నెట్ ఫోర్స్ అనేది అప్టైన్ అయిన తర్వాత సిగ్మా ఎంనాడ్ అనేది తెలుస్తుంది. సో సిగ్మా ఎంనాడ్ తెలిసిన దాని తర్వాత ఎలాస్టిక్ మోడ్యులస్ అనేది తెలుసుకుంటాము, క్యాంటిలివర్ రిటైనింగ్ వాళ్ళలో ఉన్న మాదిరిగానే. సో అదే ఫార్ములా ఇక్కడ వేస్తాము. కాకపోతే ఇక్కడ ఆ కంటెంట్స్ మిస్ అవుతున్నాం కాబట్టి మీరు మీ ఓన్గా డిటర్మైన్ చేయండి ఎఫ్ వాల్యూ, అలాగే సిగ్మా ఎంనాడ్, అలాగే జెడ్. ఇక ఈ ఎసెంట్రిసిటీ ఫార్ములా వచ్చేసి B/2 - Z చేస్తే ఓవరాల్గా నాకు ఈ వాల్యూ వచ్చేసి 0.216 meters వచ్చింది. ఇక అది B/6 కంటే లెస్ దాన్గా ఉందా గ్రేటర్ దాన్గా ఉందా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. సో అది లెస్ దాన్ B/6గానే ఉంది, అంటే అది లెస్ దాన్ 0.77 meters కంటే తక్కువే ఉంది. ఇక నేను ఓవరాల్గా నేను ఈ స్టెప్లో మ్యాక్సిమమ్ అండ్ మినిమం ప్రెషర్ అప్టైన్ చేసుకోవాలి. దానికి ఫార్ములా క్యాంటిలివర్ రిటైనింగ్ వాల్ ఫార్ములాలో ఉన్నట్టుగానే దీంట్లో కూడా అదే ఫార్ములా, సిగ్మా V/B ఇంటూ 1 ± 6E/B చేస్తే ఓవరాల్గా నాకు మ్యాక్సిమం ప్రెషర్ వచ్చేసి 114.63 వస్తే మినిమం ప్రెషర్ అనేది 64.23 వచ్చింది. అండ్ స్టెమ్ని రిప్రజెంట్ చేసే పాయింట్స్ Q1 అండ్ Q2 అనుకుంటే, ఇప్పుడు మీరు పైన ఉన్న ఫిగర్ నాకు రిటైనింగ్ వాళ్ళైతే బాటంలో ఉండే ఫిగరు నాకు ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ని చూపిస్తుంది, నా క్యాంటిలివర్ రిటైనింగ్ వాళ్ళు ఏ విధంగా వస్తుందని చెప్పేసి. మ్యాక్సిమం ప్రెషర్ 114 అండ్ మినిమం ప్రెషరు ఇట్ సైడ్ 64.23 అనేది ఉంటుంది. సో స్టెమ్ని Q1 అండ్ Q2 అనే 2 పాయింట్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తాము. అక్కడ మనం సెపరేట్గా ప్రెషర్ తీసుకోవాలనుకుంటే మనం సెపరేట్గా ఇటరేషన్ చేయాలని చెప్పేసి లాస్ట్ క్లాస్లో చెప్పున్నాను, దాని యొక్క మెథడ్ కూడా చెప్పున్నాను. సో మినిమం ప్రెషర్ కంటే అది కొంచెం ఎక్కువగానే వస్తుంది. ఆ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్లో మధ్యలో ఒక యాక్సియల్ లైన్ ఉంది. ఆ యాక్సియల్ లైన్ అంతవరకు నేను ప్రెషర్ని తెలుసుకోవాలనుకుంటే టోటల్ విడుతులో నుంచి అక్కడ వరకు విడుతు తెలుసుకోవాలి. సో అక్కడ వరకు విడుత ఎలా వస్తుంది చూడండి. రైట్ సైడ్ నుంచి మనం గమనిస్తే అప్ టు ద స్టెమ్ 3.25 meters ఉంది, దాని తర్వాత స్టెమ్ ఒక విడుత వచ్చేసి 0.2 meters ఉంది, దాంతో Q1 అనే పాయింట్కి మీట్ అవుతున్నాం మనం. సో అక్కడ వరకు 3.25 + 0.2 చేస్తే 3.45 వస్తుంది. 3.45 upon టోటల్ విడుత అంటే 4.6. అంతవరకు ప్రెషర్ ఎలా తెలుస్తుంది, ఉన్న ప్రెషర్తో మల్టిప్లై చేయడం ద్వారా. సో 50.4, ఈ 50.4 అనేది ఎలా వచ్చింది, 114.53 నుంచి 64.23 అంటే మ్యాక్సిమం మైనస్ మినిమం ప్రెషర్, 114.63
దాంట్లో నుంచి 64.23 అనేది మనం సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకు ఆ యాక్సియల్ లైన్ ని రిప్రజెంట్ చేసే అక్కడ ప్రెషరే 50.4. అక్కడ Q1 మనకు తెలియాలనుకుంటే సో ఈ బ్రాకెట్లో ఉండే ప్రెషరు, సో ఆ బ్రాకెట్లో ఉండే ప్రెషరు ఆ పాయింట్ అంతవరకు మనకు తెలుస్తుంది. అంటే యాక్సియల్ లైన్ Q1 ఎక్కడైతే మీట్ అవుతుందో అక్కడ వరకు. ఇక మిగతాది ఎంత ఉంది, 64.23 ఉంది కాబట్టి దానికి యాడ్ చేసుకున్నాను. ఓవరాల్గా Q1లో నాకు ఎక్స్టెండ్ అయ్యే ప్రెషర్ తెలుస్తుంది. సో దట్ ఈజ్ 102.03 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సేమ్ అదేవిధంగా Q2 కూడా చేస్తే 99.84 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఓవరాల్గా నాకు వస్తుంది.